हेलो एवरीवन, वेलकम टू अवर चैनल नंदू तेलुगु रुचिलु। एला उन्नारु फ्रेंड्स, बागुन्नारा? नेनैते सूपर गा उन्नानु। ई रोजु मीकु चूपिंचे रेसिपी एंटंटे बटानी चाट अनेदी बंडिकाड मनकि अम्मुतू उंटारु कदा, अदि चेस्तुन्नानु नेनु। एंटंटे बटानी मिस् अवुतुन्नारु अंटेलो बयट अनेदी कोनुक्कोंटलेदु कदा, एदिनी कूडा చేయమ్మా అన్నారనేసి ఇంకా చేస్తున్నాను అన్నమాట। అది వీడియో తీస్తే బాగుంటది కదా అనేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను నేను। సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాటితోటి మనం బండి దగ్గర లాగా సేమ్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందుగా బటానీ అనేది తీసుకున్నాను నేను, ఈ కప్ తో తీసుకున్నాను నేను, ఈ కప్ తో తీసుకున్నాను। 2 కప్పులు బటానీ తీసుకున్నాను మాక్సిమం। ఇది నేను మార్నింగ్ 10 కి నానబెట్టుకున్నాను, ఇప్పుడు टाइम वे 5 అవుతుందనుకుంటా। అంటే ఈ టైం లోనే కొంచెం స్నాక్స్ తింటే మళ్ళీ డిన్నర్ టైం కి రెస్టారెంట్ లో ఉండదు కదా, దాని గురించి అనేసి ఒక 6-7 గంటలో నానంటే బటానీ అనేది ఈ సైజ్ లో వస్తది కాబట్టి నానబెట్టేసుకున్నాను। చాలా పర్ఫెక్ట్ గా నానిపోయింది కాబట్టి మనకి విజిల్ పెట్టేసుకుంటే, కుక్కర్ లో పెట్టి విజిల్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా అనేది కుక్ అయిపోద్ది। ఒక కుక్కర్ అనేది తీసుకున్నాను నేను, ఇవన్నీ కూడా బటానీ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను కుక్కర్లో। మొత్తం అన్నిటిని కుక్కర్లో వేసేసుకున్నాను నేను। ఈ బటానీ అంతా మునిగేదాకా వాటర్ అనేది పోసుకోవాలి। 2 కప్స్ తీసుకున్నాను, 2 కప్స్ తీసుకుంటే తలా ఒక ప్లేట్ వచ్చేలాగా అవుతుందన్నమాట। 2 కప్పులు తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ పోస్తాను, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను బటానీకి సరిపడా అంత ఉప్పు। ఒకవేళ మీరు ఒక బౌలే తీసుకున్నారనుకో 1/2 స్పూను సరిపడద్దు, 1/2 స్పూను పసుపు, సారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 5 విజిల్స్ అనేవి వేయించుకోవాలి। కుక్కర్ అనేది 5 విజిల్లు వేయించేసుకున్నాను నేను, అంటే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నాను కదా, దాని గురించి ఉడకగా ఉడకపోవాలి అనేసి 5 విజిల్లు అని వేయించుకున్నాను। పల్లీలు అలాగే కాన్ఫ్లెక్స్ అవి ఉంటాయి కదా పైన డెకరేషన్ చేసేవి, అవి నేను వేపుతున్నాను, అవి చూపిస్తున్నాను, దానికోసం కడాయి పెట్టుకున్నాను। అలాగే కొంచెం ఒక్కటే పెద్దది టమాటా తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ తీసుకున్నాను, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను అనమాట। అనేసి గ్రేవీ కోసం, బటానీలో గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ కోసం ఒక టమాటా పెద్దది తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయ పెద్దది తీసుకుని 2 బరకగా మిక్సీ పట్టేసుకున్నాను। 1/4 స్పూన్లు పల్లీల్ని వేరుశనగ గుండ్రని వేయించుకుంటున్నాను నేను। ఈ కాంప్లెక్స్ తీసుకున్నాను, అమ్ముతుంటారు కదా షాపుల్లో అడిగితేస్తారు కాంప్లెక్స్ అంటే, నేను త్వరగా వేయకపోయినాయి కదా, ఈ టైంలో మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను। ఇదే కడాయిలో నేను కాంప్లెక్స్ కూడా వేపేసుకుంటాను, అలాగే కొన్ని అటుకులు తీసుకున్నాను, క్రంచీగా ఉంటాయి కదా, మంచి మంచిలో తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి అటుకులు అనేది తీసుకున్నాను। వాళ్ళు నానబెట్టి వేస్తూ ఉంటారు, బటానీ ఆల్రెడీ వేగిపోయా ఉడికిపోయా ఉంది కదా, ఎందుకులే అని అనేసి నేను వేపుకుంటున్నాను అనమాట। కాన్ఫ్లెక్స్ కూడా ఇలా వేసేసుకుని వెంటనే వేగిపోతే ఈ పెద్ద టైం ఏం తీసుకోదు, ఇవన్నీ ఈ వెనుక వేగిలాగా వేపుకోండి, వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి। మనం బయట కొనుక్కుని తినాలంటే బటానీ నాకు తెలిసి ఎప్పుడో లాక్డౌన్ ఉందనుకుంటా, మా వారు రాజమండ్రి వెళ్తే అక్కడ ఇప్పించారు 25 రూపీస్ అనుకుంటా చాట్। మనకి బటానీ ఇవి ఉంటే ఈజీగా అనేది మనం చేసేసుకోవచ్చు, టైం ఏం పట్టదు, ఎన్ని పనులు ఉన్నా మన పిల్లల కోసమే కదా చేసేది, వాళ్ళ ఇంత కష్టపడి ఇదంతా కూడా పిల్లల కోసం వాళ్ళు అడిగింది మనం చేయకపోతే ఇంకే అందులో ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది। నా వరకు అయితే నేను అలాగే ఫీల్ అవుతాను, మా వాళ్ళని ఓర్చేసి అడగాలి, ఏదైనా సరే నేను చేస్తాను, ఎందుకంటే ఇంకా మనం బ్రతికేదే వాళ్ళ కోసమైనప్పుడు వాళ్ళు అడిగి చిన్న చిన్ని అటులు కూడా అటుకులు అనేది వేసుకుంటున్నాను। ఇవి కూడా వేగితే మంచి చాలా బాగా ఉంటుంది కదా, అందు గురించి అనేసి కొన్ని వేసుకుంటున్నాను।
బటానీ అనేది వెనక కుక్ అయిపోయింది కదా ఇలా ఉండాలి ఇందులో సగం మనం మిక్సీ జార్ లో మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ థిక్ పేస్ట్ కింద సగం అనేది పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తాం మీకు ఎలాగో సగం వేరే బౌల్ లో తీసేసుకుంటున్నాను నేను రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే ఒక కప్పు ఏమో ఉడకబెట్టేసుకొని ఇలాగ గింజలు గింజల్లా ఉంచుకోవాలి ఒక కప్పు అనేది బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక కప్పు నేను అంటే 2 కప్స్ తీసుకుంటాం వల్ల నేను ఇలా డివైడ్ చేసుకున్నాను లేదు 1 కప్పే తీసుకుని ఇలా ఉండి ఇద్దరే ఉండి ఇలా ఉంటే 1 కప్ తీసుకోండి హాఫ్ కప్ హాఫ్ కప్ ఏమో బటానీ మెత్తగా ప్యూరీలా చేసుకోండి హాఫ్ కప్ బటానీ లాగా ఉంచుకోండి वाटर अनेक पद्धे बटानी उड़कीन वाटर कदा नील पक्न पेटेको ना अभी एम चेयन स्टवि नैन कुकर मल्ल अदे कुकर मैं इपड़ी गुंड कटी वे आई वे आई वे अंत रू गरी नून अने मिंदी रूम गरी नून वेको नून कदा नून अने हीटन तरह रूड़ा नून अने पैक नून पक्क केगी अच्छुवास अंत पीवन का वेगी दाका इलागे वे पद निम्स अलग वे नून अने सपरेट कदम मन स्पून अल्लम पेस्ट पेस्ट वेसकोनी पचिवास मिक्स पटेको नैन मेत बटानी सगमेमो मेत सगम बटानी लागे उचे इन कुछ चिटकड़ पस आल मैं उपने वेसकना का अर स्पून वे स्पून खारम वे अलग पचिमिर्ची सन्ग तरी इला वे नैन एंड कम तक तिंटा कम स्पैसी रोप कट पड़ी तीन स्पैसी रूम स्पून वे पचिमिर्ची कुछ वेगी कदा वेगन धनिया अलग जीलक्र पौडर अद स्पून वे धनिया जीलक्र कल पौडर से अभी वेक स्पून चाट मसाला कदा मेन इवी कल कल तरह मैं मिक् पटेक मिश्रमा बटाणी अंत इंजो वेसा कलपेकोवाल इष्ट कदा अलांट वाले इलांटेको आनियन अलग पचिमिर्ची अलग टमाटा वेसको सर्व चुस्को पालचा तेवा अलग इन वेसे कल पकन पे क्या बटाणी अने वाटर तो कल वेसे उप तग्ना खारम तग्ना टाइम वेसे तीन टाइम के चिपड़पा कुछ हीट वाटर अने वेको लेकिन पोय मल्ल पे कुछ नीड़ वेसको उड़को ग्रेवी कम अन तक पद निम्स अलागे हीट तिन्पड़े दीन टेस्ट अभी बहुत अला तिपक आड़ पड़क वाटर अनेक कावलते वे बटानी अने कंसिस्टेंसी मैं स्टव आफ सर्विंग बोल दी इला कंसिस्टेंसी मैं तीन सेम स्टी मैं बंगाड़ एला तिटा अलागे उठदन ओके मन वेड़वे बटनी चाट अने इंटे रेडी कदा वीडियो कच्चे लाइक चेक शेर चेक कामेंटी सब्सक्राइब चेसि पक्ने घंट सिंबल ने प्रेस ना चैनल चूसेवार नंदु तेलुगु रुचि सब्सक्राइब चेसि थैंक यू फ्रेंड्स बाय बाय।